పుష్కలంగా ఉన్నటువంటి వనరులను ఉపయోగించేటువంటి ఆలోచన చేయక మరి ఈనాడు తీవ్రమైనటువంటి ఆర్థిక పరిస్థితిని ఎదుర్కోవడంతో పాటు అనేక వర్గాలపైన మరి ఒక వివక్షత కనబడతా ఉన్నది. ఈ రోజు దళిత వర్గాలకు చాలా తీరని అన్యాయం జరుగుతా ఉంది, దాడులు జరుగుతా ఉన్నాయి, మానభంగాలు జరుగుతా ఉన్నాయి. ప్రధాన ఆధారమైనటువంటి వ్యవసాయ రంగాన్ని గాలికి వదిలిపెట్టి మరి దాని పట్ల ఒక్క చిన్న కార్యక్రమం అంటే చిన్న ప్రయత్నం కూడా జరగలేదు. ఈరోజు దేశంలో వనరులు ఉన్నప్పటికీ కూడా వాటిని ఉపయోగించేటువంటి ప్రయత్నం జరగట్లేదు, ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదు. ఎన్నో కోట్లాది ఎకరాల భూమి సాగుకు అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని మరి సాగులోకి తీసుకొద్దామనేటువంటి ప్రయత్నం జరగలేదు. అదేవిధంగా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ఈరోజు పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, గ్యాస్ ధరలు కావచ్చు, అదేవిధంగా అవసరం లేకున్నా అవసరతను సృష్టించి మరి ఇక్కడ చౌకగా దొరుకుతున్నటువంటి బొగ్గు ఒకవైపు సింగరేణి కంపెనీ ఉత్పత్తి చేస్తున్నప్పటికీ కూడా మీరు మరి విదేశీ బొగ్గును కొనాలనేటువంటి ఒత్తిడి తీసుకురావడం కావచ్చు, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ఒకటి ఒకటిగా ఎన్నో సంవత్సరాల నుంచి అభివృద్ది చేసుకుని ప్రజాధనం ద్వారా సమకూర్చుకున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ రంగ పరిశ్రమలు అన్నింటినీ కూడా అమ్ముకుంటూ పోవడం, మరి ఇది ఎవరి కోసం అమ్ముతున్నారు, ఎందుకోసం అమ్ముతున్నారు, ఎవరి ప్రయోజనం కోసం చేస్తున్నారు అనేటువంటి అర్థం పర్థం లేకుండా ఈరోజు మరి లాభాలలో ఉన్నటువంటి కంపెనీలను కూడా అమ్ముకుంటూ పోవడం జరుగుతుంది. చివరగా ఈరోజు మరి మనకు దేశవ్యాప్తంగా కరెంటును అందిస్తున్నటువంటి ఏవైతే మన ఆ సెక్టార్స్ ఉన్నాయో వాటి పట్ల కూడా మరి ఒక దృష్టి సాధించి వాటిని పార్లమెంట్లో ఒక బిల్లు తీసుకొచ్చి ఈరోజు మరి కరెంటు రంగాన్ని కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు దేశంలో ఒక వాక్యూమ్ ఉంది, ఆల్టర్నేటివ్ లీడర్షిప్ లేదు. వాళ్ళ ఇష్టారాజ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మత విద్వేషాలను రెచ్చగొడుతూ దేశంలో ఒక అశాంతిని సృష్టిస్తూ మరి ఈరోజు దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఒక ప్రభుత్వం ఈరోజు కేంద్రంలో కొనసాగుతూ ఉంది. దీనికి ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ప్రజలకు అవసరత ఉన్నప్పుడు తప్పనిసరిగా ఆ అవసరత నుండే నాయకులు పుడతారని మనం ఏదైతే చెప్పుకుంటామో ఆ అవసరత ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నది. అందుకే